హలో వ్యూవర్స్, ఈరోజు మనం చూస్తున్నాం ప్రోడక్ట్ వచ్చేసి ఫైర్బోల్ట్ వేరియబుల్ స్మార్ట్ వాచ్. సో దీంట్లో మనకు చాలా సిరీస్ అయితే ఉన్నాయి, అమలెట్ సిరీస్, కాలింగ్ సిరీస్, నేంజా సిరీస్ అని చెప్పేసి. సో ఈరోజు మనం ఓపెన్ చేసే వాచ్ వచ్చేసి నేంజా సిరీస్, మోడల్ వచ్చేసి ఫైర్బోల్ట్ నేంజా ప్రో మ్యాక్స్. సో ఇది మనకు ఆన్లైన్లో 2000 వరకు అయితే ఉంది. సో మనకి ఇక్కడ బయట స్టోర్స్లలో అవైలబుల్గా ఉంది, మనకు 1000-1600 అలా అయితే వస్తుంది. సో మీరు ఒకసారి నియర్ బై స్టోర్స్ అయితే కన్సిడర్ చేసుకొని చూసుకొని. సో మనం దీని ఫీచర్స్ అయితే ఒకసారి యూజ్ చేసుకుందాం, ఏముంటాయి లోపల ఏందని చెప్పేసి. హైలైట్ ఫీచర్స్ ఒకసారి మీకు చెప్తాను పైన ఎలా ఉందంటే, 1.6 inch ఫుల్ టచ్ డిస్ప్లే ఉంటుంది, 27 స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి, IP68 వాటర్ రెసిస్టెంట్, SPO2 మానిటరింగ్ ఉంది, 8 డేస్ బ్యాటరీ అండ్ స్మార్ట్ నోటిఫికేషన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఈ వాచ్లో. ఇప్పుడు మీరు చూస్తున్న రివ్యూ వచ్చేసి నేనైతే 1 month అవుతుంది ఈ వాచ్ని యూజ్ చేస్తాం. సో మనకు దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, మనకి ఇంకా ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, అంటే డ్యూరబిలిటీ ఎలా ఉంది, అలా అన్ని టెస్ట్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో ఈ వాచ్ ప్రిఫరబుల్ చేయాలనా లేదా అని చెప్పేసి మీరు వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి అవగాహన అయితే తెచ్చుకోండి. సో వాచ్ అయితే ప్రైజబుల్ ఎక్కువ అంటే లేదా అని చెప్పేసి. ఫస్ట్లీ నేను 1 month రివ్యూ గురించి మాట్లాడతాను. సో మనకి ఇది 8 డేస్ బ్యాటరీ లైఫ్ అని చెప్పి ఇచ్చేసారు కదా, మనకు అంటే ఫోన్తో కనెక్ట్ చేసుకున్నప్పటికైతే మనకు 3 డేస్ వరకు ఎండ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో మనకు నార్మల్గా బ్లూటూత్ కనెక్టివిటీ లేకుండా నార్మల్గా స్టాండ్ బైగా వాడాలనుకుంటే మాత్రం 8 డేస్ వరకు వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఏంటంటే ఇది షాక్ ప్రూఫ్ అయితే కాదు. సో మనకి ఇక్కడ రగ్గడ్ ఆస్థెటిక్ బెల్స్ అయితే ఇచ్చేసారు. సో మంచి సూపర్ లుకింగ్, సాఫ్ట్ అండ్ స్మూతీ, చాలా హ్యాండ్లీగా ఉన్నాయి, హ్యాండ్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మనకు వాచ్ వెయిట్ వచ్చేసి హైట్ డైమెన్షన్స్ అన్నీ ఒకసారి చెప్పేసుకున్నాము. సో ఇంకా మనకి బాక్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఛార్జర్ ప్రొవైడ్ చేసేసారు. ఛార్జర్ ఇలాంటి మ్యాగ్నెటిక్ ఛార్జర్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాగ్నెటిక్ ఛార్జర్, ఈ పిన్, 2 pins అనేటివి వాచ్ కనెక్ట్ చేసుకోవాలి. అది కూడా ఒక సింగిల్ డైరెక్షన్లోనే, ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్లో కనెక్ట్ చేస్తే ఛార్జింగ్ అయితే కాదు, ఒక రైట్ సైడ్ నుంచి డైరెక్షన్లో అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో USB మనకు అడాప్టర్ ఏ ఫోన్కైనా ఓకే. సో ఇంకా మనకు సబ్స్క్రిప్షన్ పాసెస్ అయితే ఇచ్చేసారు, గానా మ్యూజిక్ ప్లే, ఇంకా మనకు ఫైర్ బోల్ట్ నెక్స్ట్ పర్చేస్కి, ఇంకా అలా టైప్స్ ఆఫ్ పర్చేసెస్కి గిఫ్ట్ కార్డ్స్ అయితే ఇచ్చేసారు అది. సో ఇది వచ్చేసి మన వాచ్, మన గోల్డ్ ఎడిషన్ లుక్ అయితే ఉంది వాచ్, ఫైర్ బోల్ట్ నేంజా మ్యాక్స్ ప్రో అని చెప్పేసి. సో మనకు సూపర్ గుడ్ లుకింగ్, ఇంకా మనకు వాచ్ క్వాలిటీ ప్రీమియం లుక్ అయితే మీరు ఫీల్ అవ్వచ్చు ఎలా ఉంటుంది వాచ్, అని ఎలాంటి ఇబ్బంది అయితే అవసరం లేదు. మంచి లైట్ వెయిట్ అయితే ఉంటుంది, మంచి స్పోర్ట్స్ మోడ్స్, ఇంకా మనకి హార్ట్ రేట్ మానిటర్ సెన్సార్, ఇంకా SPO2 ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకోవడానికి, మనకు ఇంకా స్టెప్స్ కౌంటింగ్, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకి ఇంకా కాలింగ్ ఫీచర్ అయితే ఇలా అవైలబుల్ లేదు, ఓన్లీ స్మార్ట్ నోటిఫికేషన్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా మనకు సెన్సార్ ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, మనకు కింద 2 golden pins ఉన్నాయి కదా, అదే ఛార్జింగ్ కేసు. వాచ్కి రైట్ సైడ్ నుంచి అయితే ఛార్జింగ్ ప్లేస్ చేసుకోవాలి. ఇంకా మనకు పైన అయితే ఫైర్ బోల్ట్ లోగో అని అయితే నేమ్ ట్యాగ్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ ట్యాగ్, ఈ బెల్ట్స్ని రిమూవ్ చేసుకోవడానికి దీ పిన్ని స్లైడ్ చేసుకుంటే మనకు బెల్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. 2 belts అలా దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు, అంటే మేము రీప్లేస్ ఆఫ్ మీరు వేరే కొత్త బెల్ట్ పెట్టుకోవడం కానీ లేదంటే కలర్ చేంజ్ చేసుకోవడం కానీ అలాంటి టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ వాచ్కి. సో ఈ స్మార్ట్ వాచ్ అని చెప్పుకోవడానికి 100 అంటే వాచ్ ఫేసెస్ మీకు ఒకటి కాకపోతే ఒకటి పెట్టుకోవడానికి 100 varieties అయితే ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి, చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 100 types ఆఫ్ వెరైటీ కస్టమైజబుల్ కాకుండా మన కస్టమైజబుల్ ఫొటోస్ కానీ అలాంటివి కూడా ప్లేస్ చేసుకోవచ్చు, మనకి తగ్గట్టు టైమింగ్ అప్పు అట్లా డౌన్ సైడ్ అట్లా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఫైర్ బోల్ లెన్స్ సెట్టింగ్స్ వచ్చేసి నార్మల్ ఎడల్ట్ వాళ్ళు అయితే పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది, చైల్డ్ వాళ్ళకి కొద్దిగా లూజింగ్ అయితే అవుతుంది. సో మనకి ఇక్కడ స్ట్రిప్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా ఫైర్ బోల్ట్ లో అయితే ఉంది విత్ గోల్డ్ కలర్ అయితే ఉంది, అది కూడా మనకు చూడడానికి చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది ఎవరైతే దీన్ని వేరీ చేసుకుంటారో వాళ్ళకి. సో మనకి ఇక్కడ డైమెన్షన్స్ అయితే చూసుకుందాము. విడ్త్ వచ్చేసి 34.5 mm అయితే ఉంటుంది, హైట్ వచ్చేసి 41.5 mm అయితే ఉంటుంది, థిక్నెస్ 9.5 mm అయితే ఉంటుంది థిక్నెస్. ఇది డయామీటర్ మనకు వాచ్ డిస్ప్లే వచ్చేసి 40 mm వరకు ఉంటుంది, వెయిట్ వచ్చేసి మనకు 45 grams అయితే ఉంది. మనకు డిస్ప్లే క్వాలిటీ చూసుకున్నట్టయితే
1.6 inch LCD డిస్ప్లే వాడారు మనకు. 240x288 పిక్సెల్స్ డిస్ప్లే రెజల్యూషన్ అయితే ఉంటుంది, ఫుల్ టచ్ స్క్రీనే. మళ్ళీ కనెక్టివిటీ ఏముందంటే మనకు బ్లూటూత్ 5.0 వర్షన్ అయితే యూజ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సెన్సర్స్ యూజ్ చేసిన ప్రకారం వచ్చేసి మనకు ఆక్సిజన్ హార్ట్ రేట్ ఇంకా ఆప్టికల్ హార్ట్ రేట్ కెపాసిటివ్ సెన్సార్ ఇవంటి యూజ్ చేశారు. బ్యాటరీ వచ్చేసి మనకి 8 డేస్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ఉంది. డ్యూరబిలిటీ మనకు వాటర్ రెసిస్టెంట్ స్ప్లాష్ ప్రూఫ్ అయితే ఉంటుంది. కంపాటబిలిటీ మనకు ఐఓఎస్ 9 నుంచి మనకు ఎబో సపోర్ట్ అయితే అవుతుంది. ఆండ్రాయిడ్లో 4.0 నుంచి మనకు సపోర్ట్ అవుతుంది. హెల్త్ మానిటరింగ్ వచ్చేసి మనకు 24/7 అయితే ట్రాక్ అయితే ఉంటుంది. స్టెప్ ట్రాక్ అవుతుంది, క్యాలరీస్ ఎంత బర్న్ అయినాయి చూపిస్తుంది, డిస్టెన్స్ ఎంత ట్రావెలింగ్ చేసినామని చెప్పి చూపిస్తుంది. దీని హిస్టరీ, యాక్టివిటీ హిస్టరీ, స్లీప్ మానిటరింగ్ చేస్తుంది, స్పోర్ట్స్ మోడ్, ఇంకా ట్రాకింగ్ అండ్ రిమైండరింగ్, అలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి ఇంకా సెట్టింగ్స్లో ఫీచర్స్ చూసుకున్నట్టయితే కాలర్ నేమ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కాల్ని రిజెక్ట్ చేయొచ్చు, కాల్ని లిఫ్ట్ చేయరాదు కానీ. ఇంకా మెడిటేటివ్ బ్రీతింగ్ అని చెప్పేసి ఉంది. మనకు ఫ్లాష్ అనేది కొత్త అడ్వాన్స్ ఫ్యూచర్ ఉంది. లో బ్యాటరీ రిమైండరింగ్ ఉంది. రిమోట్ మ్యూజిక్, కెమెరా కంట్రోల్ ఇవి కూడా కంట్రోల్ చేయొచ్చు. సో మనకి ఇంకా వెదర్ ఫోర్కాస్ట్ ఎంత రెయినింగ్ ఉందో అలాంటి వెదర్ ఫోర్కాస్ట్ కూడా చూపిస్తుంది. స్టాప్ వాచ్ రిమైండర్, టైమర్, అలారం, వేక్ గెస్చర్, వైబ్రేషన్ ఉంది అలర్ట్ చేయడానికి. స్క్రీన్ బ్రైట్నెస్ సెట్టింగ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా డూ నాట్ డిస్టర్బ్ బోర్డ్ అని చెప్పేసి థియేటర్ మోడ్ ఫ్యూచర్తో ఒకటి ఇచ్చేసారు. మనకు అది సైలెంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. చాలా యూజ్ అని చెప్పుకోవచ్చు, మంచి బెనిఫిట్ ఫ్యూచర్ అది. ఇంకా ఏంటంటే మనకు చాలా ఫ్యూచర్స్ డౌట్స్ అయితే ఉంటాయి. మనకు జీపీఎస్ ట్రాక్ చేస్తుందా లేదా అని చెప్పేసి, అలాంటివి అయితే జీపీఎస్ ట్రాకింగ్ ఇలా అలా ఏం లేదు. సో నార్మల్ యూసేజ్ పర్పస్, అలా బ్లూటూత్ నుంచి 10 మీటర్స్ వరకు అయితే రేంజ్లో కనెక్టివిటీ ఉంటే వాచ్ అనేది కనెక్ట్ అవుతుంది. 10 మీటర్స్ అంటే మరీ తక్కువనే. నేను యూజ్ చేసిన ప్రకారం నాకైతే ఎక్కువ అంటే కంపాటబిలిటీ అనిపించలేదు బ్లూటూత్ రేంజ్లో. సో దాంట్లో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. సో ఇంకా మనకు చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఇలా ఇంకా మనకు సర్వీస్ సెంటర్స్ ఇలాంటివి కూడా చాలా మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకు హార్ట్ రేట్ మానిటర్ వ్యూ ఇలా ఉంటుంది. సో మనకి ఇది పర్ఫార్మెన్స్ ఇలా ఇస్తుంది మనకి అని చెప్పి, ఆక్సిజన్ SPO2 అనేది మ్యాక్సిమం అంతే ఎఫిషియన్స్గా చూపిస్తుంది అదైతే చెప్పగలుగుతాను. అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్లో మనకి ఓన్లీ మెసేజెస్. మీకు ఇక్కడ యాప్లో మన కన్ఫిగరేషన్స్లో సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. మీకు ఒకసారి యాప్ డీటెయిల్ నోటిఫికేషన్ చూపిస్తాను ఎండ్లో. సో ఇక్కడ మనం యాప్ని ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సో మనకు యాప్ని స్కాన్ చేసుకున్నట్టయితే డాఫిట్ అని చెప్పేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇలా డాఫిట్ అని యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ యూజర్ స్పెసిఫికేషన్స్ అయితే అడుగుతుంది, జెండర్ ఏట్ అలా అని చెప్పి లాగిన్ చేసుకోవాలి. సో లాగిన్ అయినాక మనకి వాచ్ అనేది కనెక్టివిటీ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు, ఎలాంటి వాచెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి యాప్లో మొత్తం డీటెయిల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీకు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వాచ్ సింబల్ అయితే కనబడుతుంది. అన్ని పర్మిషన్స్ యాక్సెస్ ఇచ్చేసాక మనకు బ్లూటూత్ లొకేషన్ అన్నీ ఆన్ చేసుకోవాలి. సో మనకు అలా ఆన్ చేసుకున్నప్పుడు వాచ్లో నేంజర్ మ్యాక్స్ ప్రో అని చెప్పి కనెక్షన్ అడుగుతుంది. సో కనెక్ట్ అయిన అయిపోయినాక మనకి ఇక్కడ వాచ్ ఫేసెస్ చూసుకోవచ్చు. ఇలాంటి వాచ్ ఫేసెస్ ఉన్నాయి, 100 వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి కస్టమైజబుల్ అన్ని కూడా. సో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెసేజెస్ నోటిఫికేషన్స్ రావాలనుకుంటే మనం ముందు పర్మిషన్ ఇచ్చుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ అదర్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి డౌన్లో ఉంటుంది. సో ఆ డౌన్లో అదర్ నోటిఫికేషన్ అని చెప్పినప్పుడు మన ఫోన్కి ఏ నోటిఫికేషన్ వచ్చినా మనకైతే వ్యూ చూపిస్తుంది మన స్మార్ట్ వాచ్లో. సో మనం అనేది ఎంఐ ఫోన్ యూజ్ చేస్తున్నాం. సో ఈ ఎంఐ ఫోన్ని మన డాఫిట్ ఫైర్బోల్ట్ వాచ్కి అయితే కనెక్టివిటీ చేసేసాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలాంటి నోటిఫికేషన్స్ అనేది మనం యాక్సెస్ ఇస్తున్నాము. సో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ ఫైన్ మై డివైస్ అని చెప్పేసి అక్కడ ట్యాప్ చేసుకున్నట్టయితే మీ వాచ్ అనేది రింగ్, వైబ్రేషన్ అయితే ఉంటుంది, ఇంకా మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు హార్ట్ రేట్ వార్నింగ్, ఇక్కడ వరకు డ్రింక్ ఇంత వాటర్ అని చెప్పేసి అన్ని సెట్టింగ్స్. ఇంకా మనకు యాప్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. మనకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో, సబ్స్క్రైబ్ ది ఛానల్.